హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఈసారి మన సికింద్రాబాద్ జోన్ అనే కాదు అన్ని జోన్స్లో కూడా కట్ అనేవి తగ్గుతాయి అని చెప్పి నేనే కాదు చాలామంది యూట్యూబర్స్ చెప్పడం అయితే జరిగింది ఓకే ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే అలాగైతే చూడండి మనకి రేపొద్దు నెలకు రెస్పాన్స్ షీట్లు వస్తాయి అని చెప్పి ఇందాక మనకేంటంటే నోటీస్ అనేది కూడా రిలీజ్ చేశారు రెస్పాన్స్ షీట్లో చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేటటువంటి విషయం మీకు తెలుస్తుంది ఓకే అలాగైతే ఈసారి కట్ ఆఫ్లు అనేవి తగ్గుతాయి అని చెప్పుకోవడానికి ఈ యొక్క ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఒక ఉదాహరణగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకే అంటే ఏంటంటే ఇది ఏపీబిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించింది ఇది ఓకే ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించింది మరి రైల్వే గ్రూప్ డీకి ఎలాగా దీన్ని బట్టి చూస్తామంటే అవి కూడా నేను ఇదే వీడియోలో మాట్లాడతాను మీరు అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఓకే అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అనేది జరిగింది జరిగితే నిన్న నైటు పదింటికి ఏంటంటే రిజల్ట్ కట్ ఆఫ్లు రిలీజ్ చేశారు అయితే దీంట్లో పోస్టుల సంఖ్య ఎలాగిచ్చారు కట్ ఆఫ్ ఎలాగ ఇచ్చారు అనేటిది అనేటటువంటి విషయం కనుక మనం ఒకసారి చూస్తే ఇది మొత్తం ఫ్రెండ్స్ మనకి నూట యాభై మార్కులకు జరిగింది ఓకే ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జాము ఏది ఈ యొక్క ఏపీబిఎస్సి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అనేది మొత్తం నూట యాభై మార్కులకు జరిగింది నూట యాభై మార్కులు జరిగితే అన్ని జిల్లాల వాళ్ళకి కూడా ఒకటే పేపరు ఓకే ఒక జిల్లాకు ఒకలాగా పేపరు మరొక జిల్లాకు మరోలాగా ఏమి ఉండదు అన్ని అందరికీ ఒకటే పేపర్ ఇది ఓకే అయితే ఇప్పుడు మనకి అత్యధికంగా పోస్టులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏంటంటే మనకి చిత్తూరు జిల్లా అరవై ఆరు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అయితే దానికి కటాఫ్ వచ్చేసి అరవై తొమ్మిది పెట్టారు ఓకే నూట యాభై మార్కులకి అరవై తొమ్మిది పెట్టారు అదే వంద మార్కులకి ఎంత పెట్టేవాళ్ళు నలభై ఆరు పెట్టేవాళ్ళు వంద మార్కులకి ఎగ్జామ్ జరిగింది అనుకోండి నలభై ఆరు పెట్టేవాళ్ళు కటాఫ్ ఇప్పుడు మనం చెప్పుకునేవి ఈ కటాఫ్లన్నీ కూడా ఏంటంటే ఇవి అన్ రిజర్వ్లో ఇచ్చిందనమాట దాని తర్వాత మనకి విజయనగరం విజయనగరానికి పోస్టులు అతి తక్కువగా ఉన్నాయి అంటే ముప్పై నాలుగు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఎనభై ఒకటి పాయింట్ అరవై ఏడు ఇచ్చారు నూట యాభై మార్కులకి కట్ ఆఫ్ అదే ఈ ఎగ్జామ్ వంద మార్కులు జరిగింది అనుకోండి యాభై నాలుగు పాయింట్ నలభై నాలుగు ఇచ్చేవాళ్ళు కట్ ఆఫ్ అనేది ఓకే అంటే దాన్ని బట్టి చూసుకుంటే మనకిట్లా అయితే ఇప్పుడు మనం దీన్ని గ్రూప్ డికి కనుక మనం అన్ కొంచెం దీన్ని గ్రూప్ డితో కనుక కంపేర్ చేసి చూస్తే ఈ పోస్టుకి ఈ పోస్టులకి కూడా అంటే మనం ఇక్కడ చూసాం ఏది చిత్తూరుకి విజయనగరం ఈ రెండింటికి కూడా మనం చూసినప్పుడు ఏంటంటే ముప్పై రెండు పోస్టులు తేడా ఉన్నాయి అంటే కేవలం ముప్పై రెండు పోస్టులు తేడా ఉన్నాయి ముప్పై రెండు పోస్టులు అంటే ఇంచుమించు ఓ ఇక యాభై శాతం పోస్టులు అనుకోండి ఓకే ఇంచుమించు ఒక యాభై శాతం పోస్టులు తేడా ఉన్నాయి తేడా ఉన్నప్పుడు ఈ రెండింటికి మధ్య కటాఫ్ ఎంత తేడా వచ్చిందంటే పన్నెండు పాయింట్ అరవై ఏడు తేడా వచ్చింది అంటే ఈ యొక్క చిత్తూరు ఏదైతే ఉందో దీనికి అరవై తొమ్మిది ఇచ్చారు అదేవిధంగా విజయనగరానికి సంబంధించి అయితే విజయనగరానికి సంబంధించి మనకి ఎనభై ఒకటి పాయింట్ అరవై ఏడు ఇచ్చారు ఈ రెండింటిలో కూడా ఒక దాంట్లో చోటు తీసేస్తే పన్నెండు పాయింట్ అరవై ఏడు శాతం కట్ ఆఫ్ అనేది తేడా వచ్చింది ఓకే ఈ లెక్కన కనుక మనం చూసుకుంటే మన రైల్వే గ్రూప్ డి మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి కనుక మనం చూసుకుంటే పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో ఆరు వేల ఐదు వందల ఇరవై మూడు పోస్టులు వచ్చాయి కానీ ఈసారి ఎన్ని పోస్టులు వచ్చాయి తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు వచ్చాయి ఈ రెండింటినీ కూడా కంపేర్ చేస్తే ఎంత శాతం పోస్టులు ఎక్కువ వచ్చినాయి అంటే ముప్పై ఒక్క శాతం ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అంటే ఇంచుమించు ముప్పై రెండు శాతం పోస్టులు మనకి ఎక్కువగా రావడం అనేది జరిగింది ఓకే దీంట్లో ఈ పన్నెండు పాయింట్ అరవై ఏడులో మనకేంటంటే ఈ ముప్పై ఒక్క శాతం అని కనుక మనం లెక్కేసుకుంటే ఇక్కడ మనకేంటంటే ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది కదా అంటే ముప్పై రెండు కింద లెక్కేసుకోవచ్చు ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ అంటే నాలుగు శాతం తగ్గించుకోవచ్చు అని అయితే మనం చెప్పుకోవచ్చు అంటే పోయినసారి వచ్చినటువంటి కటాఫ్లు కన్నా ఈసారి కటాఫ్లు ఒక నాలుగు శాతం తగ్గించుకోవచ్చు అని అయితే మనం చెప్పుకోవచ్చు ఏంటిది కన్ఫామ్గా ఓకే అంటే పోయినసారి అయితే కటాఫ్లు వచ్చాయో దానికి ఒక నాలుగు శాతం అయితే కన్ఫామ్గా తగ్గుతుంది లేదు ఇంకా అంతకన్నా ఎక్కువే తగ్గిందనుకోండి కటాఫ్ దేవుడి దేవు వల్ల అది అందరికీ కూడా మంచిదే నేను మన మనందరం హ్యాపీయే కదా అలా తగ్గితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నాలుగు శాతం అయితే కన్ఫామ్గా తగ్గుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగైతే ఇప్పుడు చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి సార్ ఇది మరి స్టేట్దే కదా ఇది స్టేట్ ఎగ్జామే కదా మన సెంట్రల్ది కదా లేకపోతే అని చాలా డౌట్స్ ఉంటాయి ఓకే నేను అవన్నీ ఆలోచించే కంపేర్ చేశా ఒకటే పేపరు అంటే ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించింది ఏపీఎస్కి సంబంధించింది అంతా ఒకటే పేపర్ అనమాట అంటే ఏంటి మన రైల్వే గ్రూప్ విషయంలో మాట్లాడుకుంటే ఒక షిఫ్ట్ పేపర్ అనుకోవచ్చు మనం అంతే కదా ఒక షిఫ్ట్లో వచ్చినటువంటి పేపర్ కింద మనం లెక్కేసుకోవచ్చు మామూలుగా రైల్వే గ్రూప్ డి పేపర్ కనుక బాగా కష్టంగా వచ్చిందనుకోండి కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గొచ్చు ఎగ్జామ్ రాసేవాళ్ళు అటెండ్ కాలేదు అనుకోండి అప్పుడు కూడా కట్ ఆఫ్ అనేది తగ్గొచ్చు ఇట్లా అనమాట ఇలా కొన్ని కొన్ని రీజన్స్ వల్ల కట్ ఆఫ్స్ అనేవి పోయినసారి తగ్గుతాయి కొంతమంది ఏంటంటే మనం ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే కొంతమంది మంచి మార్కులు వచ్చినా సరే అంటే అండసోడ్లో ఉండి సిక్స్టీ అలా మంచి మార్కులు వచ్చినా సరే వాళ్ళు ఏంటంటే మాకు జాబ్ వస్తా రాదా అని చెప్పి అనుకుంటున్నారు ఆ వాళ్ళ గురించి నేను ఏంటంటే ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే ఇది కంపేర్ చేసి చూడడానికి మాత్రమే ఓకే యాక్చువల్గా మనం చెప్పుకోవాలంటే స్టేట్ ఎప్పుడు స్టేట్ జాబ్సే సెంట్రల్ ఎప్పుడు సెంట్రలే కాకపోతే ఇప్పుడు మనకేంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అనేది మనకి ఇది ఒక మంచి కొలమానంగా చెప్పుకోవచ్చు మనం స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్కి అని మనం చూసుకోవడానికి ఇది ఒక భారీ కొలమానంగా మనం చెప్పుకోవచ్చు మనం పోల్స్ పెట్టామనుకోండి ఓ పదివేలు మందో ఇరవై వేలు మందో పార్టిసిపేట్ చేస్తారు కానీ ఇటువంటి వాటిని మనం ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక మూ మూడు లక్షల మంది అప్లై చేసుకుంటూ ఉంటారు ఈ పోస్టులకి లేకపోతే రెండు లక్షల యాభై వేలు అట్లా చాలామంది అప్లై చేసుకుంటారు ఇదేంటంటే మనకి విద్యార్థులైన వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఓకే అని ఒక ఉదాహరణ అనమాట అంటే దీన్ని బట్టి ఈ వీడియోని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోస్టుల సంఖ్య అనేది కట్ ఆఫ్ తగ్గడానికి చాలా వరకు కూడా ఉపకరిస్తుంది అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే ఇది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఓకే నేను కూడా కొన్ని మెట్రిక్స్ని ఆధారంగా చేసుకుని మీకు చెప్పడం అయితే జరుగుతుంది నాకు తెలుసు నేను ఏది మాట్లాడినా మీకు మీ మైండ్ సెట్కి నేను చెప్పినటువంటి మెట్రిక్స్ అనేవి సరిగ్గా సరిపోతేనే అది మీరు కూడా ఒప్పుకుంటారు ఓకే అంతే కదా నా ఇష్టం వచ్చినట్లుగా నేను మాట్లాడాను అనుకోండి అప్పుడు అదేంటంటే మీరు యాక్సెప్ట్ చేయరు మీరు యాక్సెప్ట్ చేశారా లేదా అనేటటువంటి విషయం కూడా నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను ఇన్ని రోజులు బట్టి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ మనం చెప్పినటువంటి విషయం యాక్సెప్ట్ చేశారా లేదా అనేటటువంటి విషయం నేను గమనిస్తాను ఇప్పుడు నేను ఈ మెట్రిక్స్ మీకు చూపించడం ఇవన్నీ కూడా దేనికి చూపిస్తున్నామంటే అది మీరు యాక్సెప్ట్ చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను అనమాట ఓకే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా ఏ అప్డేట్ వచ్చినా సరే రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినప్పుడు మాత్రమే మనం ఏంటంటే ఆ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది మరో విషయం ఏంటంటే కట్ ఆఫ్లు అనేవి ఈసారి అయితే పోయినసారి మీద తగ్గుతాయి అనేటటువంటి నమ్మకం అయితే నాకుంది అయితే మరో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇటువంటి వీడియోస్ అనేవి ముందు ముందు మరెన్నో చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ట్